శేత జయంతి జరుగుతున్నటువంటి ఈ పండుగకు నా అన్నగారు నా ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టి రామారావు గారి ఈ పండుగకు విచ్చేసిన నా అన్నగారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా అన్నగారితో నటించిన ప్రభ గారికి ఇంకా మిగతా వారికి చంద్రమోహన్ గారికి అందరికీ కూడా అంబిక కృష్ణ గారికి కవిత గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా అదృష్టం అన్నగారు పేరు ఎత్తటానికే అసలు నేనెక్కడో కానీ నా అన్నగారు నన్ను ఎంతో ప్రేమించేవారు, ఎంతో ప్రేమించారు నన్ను. కొన్ని కొన్ని విషయాలు నాతో చెప్పేవారు, తమ్ముడు ఇలా తమ్ముడు అలా తమ్ముడు అని చెప్పేవారు. నన్ను ప్రచారాలకు పంపిందే నా ఎన్టీ రామారావు గారు, నా దేవుడు. తమ్ముడు మీరు ప్రచారంగా మీకు చాలా బాగా మాట్లాడతారు, మీరు మీరు అటు వెళ్ళండి మేము ఇటు వెళ్తాం అని అన్నగారు నన్ను పంపారు. అసలు దొంగ రాలేదు, వస్తాడు అనుకున్నాను. మా తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి టికెట్ ఇప్పించింది నేనే అన్నగారికి చెప్పి. ఏమది మీరే వెళ్ళండి ప్రచారానికి, మీరు టికెట్ ఇప్పించారు కదా అని అన్నారు. మళ్ళా అలా ఎన్నో సందర్భాల్లో అన్నగారిని కలవటం. నేను ఉద్యోగిగా ఉండి సివిల్ సప్లైస్లో ఉద్యోగం, నేను గోడౌన్ ఇన్ఛార్జ్గా సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడిని. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న 120-150 షాపులకు రేషన్ నా గోడౌన్ నుంచి పోయేది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం కానీ ఈ చేనేత వస్త్రాలు కానీ రేషన్ షాపుల నుంచి పోయేది, నేనే డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఎంత సంతోషపడేవాన్నో ఆ 2 రూపాయల కిలో బియ్యం నేను కాంట వేయించి లారీలో లెక్కించేటప్పుడు. అసలు దీనికి అందరికీ ఒక కారణం ఉంది. మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారు అభిమానులు,